ఈటీవలే కురిసిన వర్షాల వల్ల కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరడంతో దిగువన వాగులు వంకలు పొంగి పొర్లి పత్తి మిర్చి వరి పసుపు ఇతర పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పంటలను ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సిహెచ్ సైదులు, సిపిఎం నందిగామ కార్యదర్శి కె గోపాల్, సిఐటియు చందర్లపాడు కార్యదర్శి వి ఏసోబు, సయ్యద్ ఖాసిం, కౌలు రైతులు పాల్గొన్నారు. చందనపాడు మండలంలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి. చందనపాడు మండలంలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి. ఎన్యూమరేషన్ చేసి అంటే నష్టపరిహారం ఇవ్వాలి. చందనపాడు మండలంలో ఎన్యూమరేషన్ చేసి పంట నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. రైతులకి కౌలు రైతులు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకి పంట నష్టపరిహారం వెంటనే వర్ధిల్లాలి. రైతులు కౌలు రైతుల ఐక్యత వర్ధిల్లాలి. రైతులు కౌలు రైతుల ఐక్యత ఇవ్వాలి. పంటలు నష్టపోయిన రైతులు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. ఇటీవల కాలంలో కృష్ణా నది పరివాహ ప్రాంతంలో నష్టపోయిన పంటలు పంట నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. చందలపాడు మండలంలో వరదల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే గుర్తించాలి. నష్టపోయిన పంటలను వెంటనే ప్రభుత్వ అధికారులు గుర్తించాలి. నష్టపోయిన పంటను ప్రభుత్వ అధికారులు వెంటనే వర్ధిల్లాలి. రైతులు కౌలు రైతుల ఐక్యత.